హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కోటి వరాల వరలక్ష్మి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని వసంతంలో కోకిల ఎదురు చూస్తున్నట్లుగా ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు మహిళా మూర్తులు అందరూ కూడా శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో విశిష్టమైనటువంటి పర్వదినాలు మనకు ఎన్నో కనబడుతూ ఉంటాయి. శ్రావణ సోమవారాలు రుద్రాభిషేకాలు శివప్రీతికరంగా, శ్రావణ మంగళవారమైతే కొత్తగా వివాహమైనటువంటి సౌభాగ్యవతులు ఆ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటారు. ఆ తరువాత నాగుల చవితి, ఆ తరువాత జంధ్యాల పౌర్ణమి, అంతకుముందు వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు మన ఆడపడుచులు. ఇట్లా శ్రావణ మాసంలో విశిష్టమైనటువంటి పర్వదినాలు మనకు ఎన్నో కనపడుతూ ఉంటాయి. అలాంటి శ్రావణ మాసం గురించి మనతో శ్రావణ మాసంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, పండుగల విషయాలు, విశిష్టతలు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ కూడా మనతో పంచుకోవడం కోసము మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అష్టలక్ష్ములలో నలుగురు లక్ష్ములు మనతో సిద్ధంగా ఉన్నారు. అందులో ముందుగా మనము పరిచయం చేసుకుందాం. శ్రీమతి కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు, అమ్మ నమస్కారం. నమస్కారం అండి. అలాగే ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త అయిన పూండ్ల కల్పవల్లి గారు, అమ్మ నమస్కారం. నమస్కారం అండి. అలాగే ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు శ్రీమతి సూరంపూడి భాను కోటేశ్వరి గారు, అమ్మ నమస్కారం. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. అదేవిధంగా ప్రముఖ జ్యోతిష్యులు జంధ్యాలత గారు మనతో ఉన్నారు, అమ్మ నమస్కారం. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. కోటి వరాల వరలక్ష్మి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. హిందూ ధర్మం పలుకుతుంది. మీరంతా కూడా సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగానే మీరంతా కూడా సిద్ధంగా వచ్చారు. మన భారతీయ సనాతన ధర్మంలోనే స్త్రీని మహాలక్ష్మిగా భావిస్తారు. మహాలక్ష్మి ఎలా ఉంటుంది అని అంటే మీలా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా చర్చా కార్యక్రమంలోకి మనము వెళ్దాం. ముందుగా భాగ్యలక్ష్మి గారితో మనం ప్రారంభం చేద్దాం. అమ్మ, శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో ఎన్నో విశిష్టతలు నెలకొని ఉంటాయి, ఎన్నో పండుగలు. అట్లాంటి శ్రావణ మాసం గురించి, ఆ శ్రావణ మాసం యొక్క విశిష్టత మీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. శ్రావణ మాసపు శుభాకాంక్షలు హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా. మీ అందరి ఇళ్లలో కూడా మహాలక్ష్మి కటాక్షం చక్కగా వెల్లువలా కురవాలని, మీ అందరి ఇళ్లలో శుభకార్యాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే అని అమ్మవారిని పూజించని వాళ్ళు శ్రావణ మాసంలో ఈ కుల భేదం లేదు. మన హిందూ ధర్మ ప్రకారము హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మీ కటాక్షం కోసం రాజు పేద అనేటటువంటి భేదం లేకుండా శ్రావణ మాసంలో విశిష్టమైనటువంటి పండుగలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఏమిటి, ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి ఇంత మంచి చర్చ పెట్టారు. ఈ చర్చలో పాల్గొంటున్నందుకు నా అదృష్టంగా, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఈరోజు ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే మనకి చిరుజల్లులు కనిపిస్తూ ఉంటాయి. ఆ శ్రావణ మాసము అనేది అసలు ఎలా వచ్చింది అని ఆలోచించినట్లయితే, శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున రావడం వల్ల శ్రీ మహావిష్ణువు నక్షత్రం కాబట్టి, ఇప్పుడు కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు, ఏమండే నా నక్షత్రం శ్రవణ నక్షత్రం తెలుసా మీకు, వెంకటేశ్వర స్వామి నక్షత్రం అని చాలా చక్కగా చెబుతూ ఉంటారు. మామూలు పండితులే కాదు, పామర్లు కూడా ఈ విషయాన్ని చాలా ఆనందంగా చెప్పుకుంటారు. అలాంటి శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఉండడం వల్ల ఈ యొక్క మాసానికి శ్రావణ మాసం అని పేరు రావడం జరిగింది. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి పండుగలు అంటారా, ఇహ వచ్చేస్తున్నాయి ఎలా అంటే గనక చక్కగా శుక్రవారంతో మొదలైపోతుంది మనకి శ్రావణ మాసం. శుక్రవార పూట అంటే ఏమిటి, ఐదు శుక్రవారాలు మనము మహాలక్ష్మీదేవిని, అంటే లక్ష్మీదేవిని ఎప్పుడూ శుక్రవారం పూట పూజ చేసుకుంటూనే ఉంటాము, కానీ శ్రావణ మాసంలో చక్కగా ఆ అతివలందరూ కూడా అందంగా ముస్తాబయ్యి పూజ చేసుకోవడానికి ఐదు శుక్రవారాలు వచ్చాయి. అంటే పంచమి పంచ సంఖ్యోపచారిణి అని అమ్మవారిని అంటూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ యొక్క ఐదు శుక్రవారాలు కూడా శ్రావణ మాసంలో 2022లో ఈ ఆగస్టు మాసంలో మనం చేసుకోవడానికి చాలా అనుగ్రహ ప్రధానంగా ఉంటుంది. శుక్రవారం పూట మనం చేసే శుభములసకే తల్లి శ్రీ మహాలక్ష్మిని మనం పిలవడానికి ముందు
మొట్టమొదట అమ్మవారికి ఏమి ఇష్టం అని ఆలోచించినట్లయితే శుచిగా శుభ్రంగా మన ఇల్లు వాకిలి అంతా శుచిగా శుభ్రంగా ఉంచుకోవడం ఇష్టం. అదే విధంగా విరిగిపోయినవి చిరిగిపోయినవి అన్నింటినీ అవాయిడ్ చేయడం అంటే పాడేయడం అంటే ఇష్టం. నెగటివ్ థాట్స్ ఇంట్లో లేకుండా పాజిటివ్గా మనం మాట్లాడటం ఇష్టం. హితంగా మితంగా సుమధురంగా ఇల్లు ఉన్నట్లయితే మంగళ వాయిద్య స్వరాలు వినిపిస్తున్నట్లయితే అమ్మవారు అక్కడే నివసిస్తుందట. శ్రావణ మహాలక్ష్మి మన ఇంట్లో ఉండాలంటే ఏ జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి? అదేవిధంగా శ్రావణ మంగళవారాలు వచ్చేస్తాయి, శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, శ్రావణ మంగళవారాలు వస్తాయి. మంగళవారం నాడు కొత్త పెళ్లి కూతుర్లు చక్కగా ఆషాఢ పట్టి శ్రావణ పట్టి అటువాళ్ళు ఇటువాళ్ళు ఇచ్చి అమ్మాయిని మురిపంగా తీసుకువెడతారు అత్తారింటికి. అక్కడ శ్రావణ మాసపు మంగళవారపు నోములు జరుగుతూ ఉంటాయి. అలా శుభ సూచకంగా చిరు సిగ్గులు చిరు జల్లులతో ఆ ఆడపిల్ల పసుపు రాసిన కాళ్లతో కాళ్ళకి కొత్త మట్టెలు మెళ్ళర మంగళసూత్రం మాంగళ్య శోభతో ఐదవతనంతో పసుపు కుంకుమ గంధము అక్షింతలు తలలో పువ్వులు ధరించి ఆ తల్లి ఎలా కనిపిస్తుందంటే మనకి మంగళ గౌరీదేవిలాగే కనిపిస్తుంది. అలా మంగళగౌరీ నోములు నోచుకోవడం మాంగళ్య బలాన్ని పెంచుకోవడం కూడా కొత్త పెళ్లి కూతుర్లు 1 నుంచి 5 సంవత్సరాలు కూడా నోములు పడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ నాగపంచమి అంటే ఏదైనా గర్భస్రావాలు జరుగుతున్నా గర్భాలు కరెక్ట్గా నిలబడకపోయినా లేకపోతే కనుక ఇంకేమైనా సరే ఇక నాగదోషాలు ఏమున్నప్పటికీ కూడా ఈ యొక్క నాగుల పంచమికి చక్కగా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా నాగపంచమి విశిష్టత గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క మాసంలో వచ్చేస్తుంది అంటే రాఖీ పూర్ణిమ వచ్చేస్తుంది. సరే రాఖీ పూర్ణిమకి ఈ యొక్క ఏదైతే శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది, అది వరలక్ష్మి వ్రతం. ఈ శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మి అంటే లక్ష్మీం క్షీరసముద్రరాజతనీయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి ఇలా రకరకాల స్తోత్రాలతో అమ్మ రామ్మ మా ఇంటికి మా ఇంట్లో ఉండు, నా తల్లివి నువ్వే, నా స్నేహితురాలివి నీవే, నాకు అన్నీ ఆడబడుచువు నీవే, అమ్మవు నీవే అని మనం పూజించడానికి అమ్మలగన్నా అమ్మ ఆదిలక్ష్మిగా మన ఇంటికి వస్తుంది. అలా శ్రావణ శుక్రవారపు నోములు చేసుకుంటాం. ఆ తర్వాత పౌర్ణమి జంజాల పౌర్ణమి అంటారు. చక్కగా అందరూ కూడా జంజాలు వేసుకునేటటువంటి సంస్కారాలు ఆచారాలు ఉన్నవాళ్ళు జంజ మార్పిడి చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా సంధ్యావార్పు ఇవన్నీ చేసుకోవడం గాయత్రి మంత్రం ఇవన్నీ చెప్పుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే కనుక అదే రోజు రక్షాబంధన్ రాఖీ పూర్ణిమ అన్న చెల్లెళ్ళు అక్కతమ్ముళ్ళు కూడా ఆనందంగా జరుపుకునేటటువంటి పవిత్రమైనటువంటి రక్షాబంధనం కూడా ఈ మాసంలోనే శ్రావణ మాసపు విశిష్టతలోనే వస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే ద్రౌపదీదేవి సుభద్రాదేవి శ్రీకృష్ణ పరమాత్మకి ఈ రక్షాబంధన్ రోజున రాఖీ కట్టిన వైనం. అదేవిధంగా బలిచక్రవర్తికి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే ఒక రాఖీ కట్టినటువంటి వైనం. అంటే వామనావతారంలో ఆయన మొత్తం అంతా కూడా ఆక్రమించాడు కదా, 3 లోకాలు ఆక్రమించాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి తల మీద శిరస్సు మీద పాదం ఉంచే ముందు లక్ష్మీదేవి అడిగిందట, నా భర్తని నాకు విడిచిపెట్టు అంటే అప్పుడు బలిచక్రవర్తికి రాఖీ కట్టి రక్ష కట్టి అడిగింది. అందువల్ల బలి ఇప్పటికీ అప్పటికీ కూడా పరమ పురుషుడిగా మనకి వస్తూనే ఉన్నాడు, ఆయన పండగలకి వస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు కూడా మనందరినీ కూడా చిరంజీవిగా. అలాగా మనకి ఆఖరికి వస్తుల్లోకి ఇక వరహ అంటే మనకి అంటూ ఉంటాం కదా, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి అని మనకి జయంతి ఉంది. ఏమిటది గుర్తుపెట్టుకోవాలంటే కనుక మనకి చాలా విశిష్టమైనటువంటి అయితే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం అని అంటూ ఉంటాం కదా, అంటే హయగ్రీవుణ్ణి కొలవడం వల్ల మనకి జ్ఞానం వాక్కు అదేవిధంగా మనలో ఉన్నటువంటి తెలివితేటలు విద్యార్థులకు విద్య కూడా వస్తుందని హయగ్రీవ జయంతి రోజున మహావిష్ణువే హయగ్రీవుడు గుర్రమోహంతో ఉండి అలాంటి హయగ్రీవుడు అనే పేరు గల ఆయన్ని సంహరించడం జరిగింది. అదేవిధంగా హయగ్రీవ జయంతి చేసుకుంటూ ఉంటాం. అదే లాస్ట్కు చూసినట్లయితే అమావాస్య మనందరికీ తెలుసు, అమావాస్య కూడా శ్రావణ మాసంలో పర్వదినమే. ఈ విధంగా శ్రావణ మాసంలో అన్నీ విశిష్టమైనటువంటి ప్రతిరోజు పండుగే. బాగా చెప్పారమ్మా. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఉన్నటువంటి రోజును ఆ మాసాన్ని మనం శ్రావణ మాసం అంటారని బాగా చెప్పారు.
ఇతర ధర్మాల్లో లాగా కాకుండా ఏదో జనవరి ఫిబ్రవరి అని ఏదో గుడ్డిగా పేర్లు పెట్టుకున్నా మన సనాతన ధర్మము ఏ మాసానికి ఏ పేరు పెట్టినా గానీ దాంట్లో ఒక విశిష్టత అనేటువంటిది ఉంది. చిత్తా నక్షత్రం రోజు పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం ఉంటే అది చైత్ర మాసం అని అట్లా చాలా చక్కగా శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలియజేశారు. చాలా ధన్యవాదాలమ్మ. కల్పవల్లి గారితో ఇక్కడికి వద్దాం ఇప్పుడు. తల్లి కల్పవల్లి, శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎందుకు ప్రీతి అని చాలామందికి సందేహం ఉంటుందమ్మా. అయితే పాల్గొన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించినట్లుగా మనకు పురాణాలు చెబుతూ ఉంటే ఆ రోజును వదిలిపెట్టేసి ఈ శ్రావణ మాసం రాగానే 5 శుక్రవారాల పాటు లక్ష్మీదేవి అర్చన విశిష్టంగా ఆచరించడము, ఇక పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించాలి అని సాక్షాత్తు చారమతీదేవికి వరలక్ష్మి స్వప్నంలో చెప్పడము, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివే. ఎందుకు ఆ తల్లి లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే అంత పక్షపాతం, ఎందుకు అంత ప్రీతి? హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు. ఇక్కడ మీరు అడిగినట్లుగా లక్ష్మీదేవికి ప్రీతి అయినటువంటిది కాదు శ్రావణ మాసం. శ్రావణ మాసం మా అందరికీ ప్రీతి అయినది, మనందరికీ ప్రీతి అయినటువంటిది. బాగా చెప్పారు. ఆవిడని మనము ఎంత ప్రార్థన చేసుకుంటామో అంత అనుగ్రహం మనకి వస్తుంది. అయితే లక్ష్మీదేవిని ఇక్కడ ఎందుకు పూజ చేస్తారని వీరొక ప్రశ్న అడిగారు. మళ్ళీ పాల్గొన మాసంలో అమ్మవారు జన్మించినటువంటి తిథి ఉంది కదా, అలాగే మన కార్తీక మాసంలో కూడా అమ్మవారిని పూజ చేయడానికి ఇష్టపడతాం కదా, కానీ శ్రావణ మాసంలోనే మనం ఎందుకు ఈ యొక్క అమ్మవారిని పూజ చేసుకుంటాం అంటే లక్ష్మి సౌభాగ్యవతి అనగానే, లక్ష్మి అనగానే డబ్బు కాదు, ధనం ఒకటే కాదు, సర్వ సంపదలను ఇచ్చేటువంటిది, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది. ఇప్పుడు ఒక స్త్రీమూర్తిని చూడంగానే అబ్బా ఎంత చక్కగా లక్ష్మీదేవిలాగుందండి అంటాం, కానీ ఈవిడ సరస్వతీదేవిలాగుంది, ఈవిడ పార్వతీదేవిలాగుంది అందరూ. ఎందుకని? లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. కారణం ఏమిటో తెలుసా? శ్రావణ మాసం రావడానికే గల కారణం శ్రవణ నక్షత్రంతో కూడుకోవడం. శ్రవణ నక్షత్రం అనగానే స్వామి గుర్తుకొస్తారు, ఎలాగూ ఆయన జన్మించినటువంటి నక్షత్రంలో ఆయనకి ఏది ఇష్టమో అమ్మకు అదే ఇష్టం. అందువల్ల ఏమంటుందంటే శనివారం ఏమో స్వామిని ఎలా పూజ చేస్తామో అలాగే శుక్రవారం రోజు మనం అమ్మని పూజ చేసుకుంటాం. మరి అమ్మవారిని శుక్రవారం ఒకటే పూజ చేస్తే మరి మిగతా 6 రోజులు ఉన్నాయి కదా వారాలంటే, సోమవారమైనా మంగళవారమైనా బుధవారమైనా కూడా లక్ష్మిని సౌభాగ్యంగా మనం పూజ చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే పార్వతీ స్వరూపంగా చూస్తాం, శివస్వరూపంగా చూస్తాం. ఇక్కడ అమ్మవారికి భేదం ఉండదండి, హరిహరాదులు అనే భేదాలు ఏమీ కనిపించవు అక్కడ. చక్కగా అమ్మవారికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం అండి, ఓయ్ ఆవిడకి బిల్వం పెట్టి పూజ చేస్తే ఇష్టపడుతుంది. ఆ బిల్వం ఎవరికి పెడుతున్నాం మనం? స్వామికి పెడతాం. ఏ స్వామికి? శివుడికి పెడతాం. అందువల్ల అక్కడ ఆవిడకి అది ఇష్టం. ఆ తర్వాత గౌరీని పూజ చేసుకోవాలిగా అంటే గౌరీదేవి కూడా లక్ష్మీప్రదమే. ఎందువల్ల మనము వివాహ సమయంలో ముఖ్యంగా ఆచరించేటువంటి పూజ ఏదైనా ఉన్నది అంటే గౌరీ వ్రతమే. కాబట్టి నిత్యము కూడా మనం గౌరీ చేసుకుంటామంటే ఆడవాళ్ళకి వేసుకునేటువంటి మంగళసూత్రం గౌరీప్రదమైనటువంటిది. అందువల్ల ఈ యొక్క శ్రావణ మాసము లక్ష్మీప్రదమైనది కాబట్టి శుక్రవారం రోజు అమ్మవారిని హాయిగా చల్లగా చక్కగా శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుని, వరలక్ష్మి వ్రతం లేకపోతే లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం. వైభవ లక్ష్మో, సంతోషిమాత పూజో, మరొక లక్ష్మి అనే పూజతోటి మనం అమ్మవారిని ఆవాహన చేసుకుంటాం. ఈ 30 రోజులు చేస్తాం. వీటితో పాటు అమ్మవారిని మనం ఉట్టి ఆకారమే కాదు సర్పాకారంలో కూడా అమ్మవారిని మళ్ళీ అడుగుతాం. ఎందుకని? సంతాన లక్ష్మి, మళ్ళీ అక్కడ కూడా లక్ష్మి అంటే లక్ష్మి అంటే ఐశ్వర్యము. డబ్బు ఒకటే అని మన ఆలోచనలో ఎప్పుడూ ఉంటుంది, కాబట్టి ధనం ఒకటే కాదు, ఏది మనకి ఆనందంగా అనుకూలంగా ఏదైతే ఉంటుందో అదే లక్ష్మీదేవి. ఎవరినైనా మనం చక్కగా సౌభాగ్యవతి అండి, హాయిగా లక్ష్మీదేవి వచ్చిందండి, కళకళలాడుతోందండి అంటాం. అందుకే ఎవరైనా ఇంట్లోకి గల్గల్లని చప్పుడుతో వస్తే కూడా గల్లు గల్లున పద గజ్జేలందెలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికే అంటాం. అబ్బా ఎంత ఆనందంగా, చిన్న చిన్న పిల్లలు కూడా గల్లు గల్లున వచ్చినట్టయితే
అమ్మవారు ఇంట్లోకి వస్తున్నది అని చెప్పి ఆనందపడేటువంటి రోజులు ఏవైనా ఉన్నాయంటే ఈ 30 రోజులు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని అంత ప్రీతిపాత్రంగా చూస్తాము. అందువల్ల లక్ష్మీప్రదమైనటువంటి మాసం ఏదైనా ఉన్నది, నభో మాసం ఏదైనా ఉన్నది అని అంటే ఈ యొక్క శ్రావణ మాసమే. అందువల్ల ఇక్కడ మనం అమ్మవారిని అయ్యవారిని పూజ చేస్తాం. బాగా చెప్పారమ్మా. శ్రావణం అంటే వాస్తవానికి 12 మాసాలు కూడా మనకందరికీ ఇష్టమైనటువంటి మాసాలు, భగవంతునికి ప్రీతికరమైనటువంటి మాసాలే. అందులో కార్తీక మాసం అయితే కనుక శివకేశవులని ఇద్దరిని అర్చిస్తూ ఉంటాం. ఇక శ్రావణ మాసంలో మనకు మంగళగౌరి, శ్రావణ శుక్రవారాలు, లక్ష్మీ అర్చన ఇట్లా చేస్తూ శ్రావణము ప్రతి ఇంటికి నందనవనం అయిపోతుంది. భానుకోటేశ్వరి గారు, శ్రావణ మాసంలో మీకు తెలుసు మహిళలందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తులు, సౌభాగ్యవతులు. ఈ శ్రావణ మంగళవారాలంటూ, శ్రావణ శుక్రవారం పూజలంటూ, నాగుల చవితి అంటూ ఎంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నటువంటి ఈ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే శ్రావణ మాసము ఎంతో నియమ నిష్ఠలతో కూడుకొని చేయాల్సినటువంటి వ్రతాలు ఉన్నాయి కనుక ఇందులో మహిళలు, మహిళలే కానివ్వండి, పురుషులకు ఈ మాసం పనికిరాదని కాదు, పురుషులకు కానివ్వండి, ఇందులో శ్రావణ మాసంలో చేయవలసినటువంటివి, అసలు చేయకూడనటువంటివి కూడా కొన్ని ఉంటాయి కదా, అట్లా శ్రావణంలో చేయాల్సిన చేయకూడనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా? ముందుగా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. శ్రావణ మాసము శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, మంగళగౌరీదేవి అమ్మవారికి ప్రీతికరమైన మాసం. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ శ్రావణ మాసంలో ఎందుకు శ్రీవరలక్ష్మి అమ్మవారికి అంత ఇష్టం, మనకి అమ్మలిద్దరూ కూడా చెప్పారు కదండి. అయితే ఈ విషయాన్ని ఇంకొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఎప్పుడైతే శ్రీమన్నారాయణమూర్తి యోగ నిద్రకి ఉపక్రమిస్తాడో అక్కడి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు, వైకుంఠంలో ఆయన పాలసముద్రంలో నిద్రకు ఉపక్రమించినప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, నాదా 4 నెలలు కూడా మరి మీరు యోగ నిద్రలో ఉన్నప్పుడు నేనేం చేయాలి అని అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడు అమ్మవారికి సెలవు ఇచ్చిన మాట ఏంటంటే, దేవి లలన నువ్వు భూలోకానికి వెళ్ళు, నీ అక్క చెల్లెళ్ళందరినీ కలువు, అలానే నీ భక్తురాళ్ళందరినీ కూడా అనుగ్రహించు అని చెప్పి ఆయన అనుగ్రహిస్తారు. స్వామివారు అనుమతి తీసుకొని అమ్మవారు భూలోకానికి వచ్చి ఆషాఢ మాసంలో గ్రామదేవతలకి పూజ చేస్తాం కదా, వాళ్ళు అమ్మవారు అక్క చెల్లెలు ఎవరు, గ్రామదేవతలే కదా, గ్రామదేవతలందరినీ కలిసి శ్రావణ మాసంలో తన భక్తురాళ్ళందరినీ కనుకరించడానికి, అనుగ్రహించడానికి మన ఇళ్ళకి వస్తుంది. అయితే ఈ శ్రావణ మాసంలో చేయాల్సిన పనులు ముందుగా మనం తెలుసుకుందాం. వేకవజామునే అంటే సూర్యోదయ పూర్వమే లేచి స్నానాధికారులు ముగించుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, మొదట ఇంట్లో గృహిణి గృహలక్ష్మి కాబట్టి శ్రీలక్ష్మి అమ్మవారు మందిరంలో ఉన్నారా, మీలో ఉన్నారా అన్న తత్వంతో భావన చేస్తూ చక్కగా నీట్గా రెడీ అయ్యి, ఇంకోటి ఎప్పుడైనా తలస్నానాలు చేసినప్పుడు అండి, మనం పూజ చేసుకున్నప్పుడు చాలామంది తల పూర్తిగా ఆరపెట్టుకోకుండా పూజ చేయకూడదు. తల పూర్తిగా ఆరపెట్టుకోకుండా నీళ్లు కారుతూ ఉన్నప్పుడు చేసేది అపర కర్మలకి, శ్రాద్ధ కర్మలకి అలా చేస్తాం. మనం పుణ్యకార్యాలకి చేసేప్పుడు ఎప్పుడైనా సరే తలంతా కూడా శుభ్రంగా తుడుచుకొని మనం శుభ్రంగా వస్త్రాలంకారం చేసుకొని అప్పుడు అమ్మవారికి పూజ చేయాలి. అయితే 6 ఇంటి లోపల కనుక ఈ శ్రావణ మాసంలో ఏ పడత అయితే ఎవరైనా కూడానండి 6 ఇంటి లోపల శివ పూజ చేస్తారు, అంటే శ్రావణ మాసం మనకు తెలుసు అమ్మవారికి, శ్రీమన్నారాయణకి ఇష్టమైన మాసం అని, కాకపోతే చేయాల్సిన పనుల్లో లింగాష్టకం చదువుకోవడం కానివ్వండి, బిల్వాష్టకం చదువుకోవడం కానివ్వండి, ఈ నెల రోజులు ఎవరు చేస్తారు, ఐశ్వర్య విభూది అంతా శివుడి దగ్గరే ఉంటుంది కదండి. ఐశ్వర్యం కోరుకునే వాళ్ళు, అష్ట నవనిధులు కోరుకునే వాళ్ళు, శివారాధన శ్రావణ మాసంలో కూడా శుభప్రదం. అలానే విష్ణు సహస్రనామం పొద్దున్నే, లక్ష్మీ సహస్రనామం సంజయ వేళ, లలిత సహస్రనామం ఇవి కనుక ఎవరైతే చేస్తారో చాలా మంచిది. చెయ్యకూడని పనులు, ఇంట్లో కలహాలు కీచులాటలు ఉన్న చోట అమ్మవారు ఉండదు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. వీలైనంత వరకు మనం తృప్తిగా ఉండి ఆనందంగా ఉంటే కనుక దానికి అమ్మవారి ప్రీతిపాత్రాలు అవుతుంది. చారుమతికి ఎందుకు అమ్మవారి అనుగ్రహానికి ప్రసాదించిందంటే భక్తి, వినయము, శ్రద్ధ, సంపత్తి కలిగి ఉన్న గుణవంతురాలు కాబట్టి చారుమతిని కటాక్షించింది. అలాంటి లక్షణాలు మనలో మనం నింపుకోవడానికి ప్రయత్నిస్తూ అమ్మవారి కృపని పాత్రలవ్వడానికి ప్రయత్నిద్దాం. శ్రావణ మాసంలో చారుమతి దేవిలాగా ప్రతి ఒక్కరూ ఉండాలనేటువంటి సూచన మీది. అదేవిధంగా కలహాలు ఉండకూడదని మీరు ఇచ్చినటువంటి సలహా కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉంది. చాలా సంతోషం అమ్మ, మంచి విషయాలు తెలియజేశారు.
జంధ్యాల లత గారికి. శ్రావణ మాసంలో సోమవారాలు, సోమవారం అనేసరికి సా ప్లస్ ఉమా ఇది సోమ అని అంటారు పండితులు. అమ్మవారితో కూడుకున్నటువంటి ఈశ్వరుడు అని దాన్ని సోమవారము అని అంటారు. ఇక శ్రావణ మాసంలో మంగళగౌరి వరలక్ష్మీ వ్రతాలు శ్రావణ శుక్రవార పూజలు ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ శ్రావణ మాసం అంతా కూడా ఈశ్వరార్చన ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు సాంప్రదాయంలో. ఇందులో ఈ 30 రోజులు ఈ శివార్చన చేయలేనటువంటి వారు సోమవారాల పూట ఈశ్వర ఆరాధన బాగా చేస్తూ ఉంటారమ్మ. శ్రావణ సోమవారం గురించినటువంటి ప్రత్యేకత ఏంటి, దాని విశిష్టత ఏంటి, మీ మాటల్లో ప్రేక్షకులకు అందించండి. అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మనము శ్రావణ మాసం అనగానే అమ్మవారి ఆరాధన అనేది తప్పనిసరిగా చేస్తూనే ఉంటాం. అయితే మంగళవారం రోజున చేసే వాటికి ఒక ప్రత్యేకత వస్తుంది. అదేమిటి అనంటే మంగళగౌరిని ఆరాధిస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే స్వామివారు అంటే శివుడు, ఇందాక మీరు అన్నట్టుగా సోమ అన్నప్పుడు ఇక్కడ శివుణ్ణి అలాగే ఉమ్మని వీళ్ళిద్దరిని కూడా కలిపే మనం ఆరాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇద్దరూ వేరు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. అలాగే వీళ్ళని మనము పురాణ దంపతులు, ఆది దంపతులు అని కూడా చెప్తూ ఉంటాం. ఆది దంపతులుగా కీర్తింపబడుతున్న ఈ పార్వతీ పరమేశ్వరులని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండటం వలన మనకి అన్ని రకాలుగాను శుభం లేదా సౌఖ్యము లేదా ఆనందము అన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి ఏంటంటే కొన్ని కొన్ని మాసాలలో శివారాధన అనేది ప్రత్యేకంగా చేస్తాం. ఇప్పుడు కార్తీక మాసం ప్రత్యేకంగా శివారాధన చేస్తూ ఉంటాం. అయితే ఇలా అలాంటి మాసమే ఒకటి ఇప్పుడు మనం ఇక్కడ చేసేది ఏమిటి అనంటే ఈ శ్రావణ మాసం. సరే శ్రావణ మాసం రోజున అది కూడా ప్రతిరోజు శివారాధన చేయటం వలన అనేక రకాల దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆరాధన చేయటం వలన తొలగిపోతాయి అని భావిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటి అనంటే మనకి జాతకాల పరంగా గనక చూసుకున్నాము అనంటే మన మనసుని నియంత్రించే గ్రహము ఇక్కడ చంద్రుడు. చంద్రుడు ఇక్కడ సోమవారానికి అధిపతి. అంటే ఏంటంటే సోమవారం రోజున చంద్రుణ్ణి మనం ఇక్కడ కొలుస్తూ ఉంటాం. అలాగే మనసు లేదా జాతకపరంగా చంద్రుడు బాగుండనప్పుడు కూడా సోమవారం రోజున శివాభిషేకాలు చేయటం అనేది ప్రత్యేకంగా కూడా ఆచరిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ చంద్రుడు ఏ రకంగా అయితే శివుడి యొక్క జటాజూటంలో కొలువై ఉన్నాడో అదేవిధంగా స్వామివారిని ఆచరించటం వలన, స్వామివారిని పూజించటం వలన ఆ చంద్రుడి వలన కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో జాతక పరంగా అవన్నీ కూడా తొలగిపోతాయి అని మనం భావిస్తూ ఉంటాం. రెండోది ఏమిటి అనంటే అమ్మవారిని కూడా చంద్ర రూపంతో చంద్రుడితోటి పోలుస్తూ ఉంటాం. అంటే ఒక రకంగా స్వామివారు అమ్మవారిని కూడా ధరించారు అని చెప్పి ఒక భావన. అంటే చంద్ర రూపంలో చంద్రుడిగా అమ్మవారు చంద్రుడి కళలతోటి వెలిగిపోతూ ఉంటుంది అని మన భావన. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటామో దాంతోపాటే శివారాధన కూడా చేసుకుంటూ వస్తూ ఉంటాం. అంటే అనేక రకాల గ్రహదోషాలు తొలగిపోవడానికి, అలాగే శ్రావణ మాసం అంతా కూడా ఇక్కడ ముహూర్తాల సమయం. అంటే మంచి భర్త కలగాలని ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకి సంబంధించి మనం అనేక రకాల నోములు వీళ్ళు మనకి చెప్పారని చెప్తూ ఉంటారు. పార్వతీ పరమేశ్వరులు శివుడు ఇక్కడ పార్వతీదేవికి అనేక రకాల నోములు ఉపదేశించారని, అలాగే అమ్మవారు అవి మనకు వచ్చి చెప్పి మన చేత చేయించిందని మనకి లోకంలో ప్రతీతి. కాబట్టి ఏంటంటే ఇలాంటి అంటే ఇలాంటి సలహాలు భగవంతుడుగా అంటే శివుడు అమ్మవారికి ఇవ్వటం వలన మనం అనేక రకాల నోములు వ్రతాలు నోస్తూ ఉంటాం గనక శివుణ్ణి కూడా ఇక్కడ మనం ఆరాధించటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి పనులు చేయాలన్నా కూడా ఇక్కడ ప్రత్యేకించి శివుడు అమ్మవారు వీళ్ళిద్దరూ వేరుగా భావించము గనక కాబట్టి శ్రావణ మాసంలో శివారాధన చేయటము, అలాగే శివుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకుంటూ రావటము, దీంతోపాటు పెళ్లి కాని వారు ఎవరైతే ఉంటారో, దంపతులు కొత్త దంపతులు ఎవరైతే ఉంటారో, అలాగే అనేక రకాలుగా ఈ శ్రావణ మాసం అంతా కూడా మనకి శుభాన్ని సూచించే మాసం, అన్ని రకాల శుభకార్యాలను తలపెట్టే మాసం. కాబట్టి ఏంటంటే ఎటువంటి శుభకార్యాలు చేయాలనుకున్నా కూడా శివుని యొక్క అనుగ్రహం కూడా మనం కోరుకుంటూ ఉంటాం గనక ఈ ప్రత్యేకించి సోమవారాల రోజునన్నా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే మనకి అన్ని రకాల శుభాలు కలుగుతాయి అని ఆశిస్తూ మనము ఈ సోమవారాలు శివాభిషేకాలు చేయటము, శివుణ్ణి అర్చించటము, అలాగే శివుడికి ప్రత్యేకించి అభిషేకాలు వీటితో పాటు బిల్వపత్రాలతోటి పూజించటము. ఇక్కడ లక్ష్మీదేవిని మనం బిల్వపత్రాయ నమః అని చెప్పి పూజిస్తూ ఉంటాం. అలాగే శివుడికి ఇష్టమైనది కూడా బిల్వపత్రమే. కాబట్టి ఏంటంటే లక్ష్మీప్రదంగా భావిస్తూ అనేక రకాలుగా అంటే మనకి ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి
గ్రహాల వలన ఇబ్బందులు కలుగుతున్నా లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా స్వామివారిని గనక బిల్వపత్రాలతోటి అలాగే విశేషమైన ద్రవ్యాలతోటి గనక స్వామివారిని మనం అభిషేకం చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి అని భావిస్తూ మనము ఈ ప్రత్యేకించి ఈ మాసంలో సోమవారాలు చేస్తూ ఉంటాం. బాగా చెప్పారమ్మ. స్వతహాగా జ్యోతిష్యంలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి మీరు ఈ శ్రావణ సోమవార విషయాన్ని జ్యోతిష్యానికి సంబంధిస్తూ చెప్పి సోమవారానికి చంద్రుడు అధిపతి అని చంద్రమామనసో జాతః అన్నట్లుగా చంద్రారిష్టే సంప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్ర ధ్యాన ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయతిని మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఆ పరమేశ్వరుని యొక్క జటాజూటంలో ఉంటాడని ఆ విధంగా సోమవారంతో కూడినటువంటి చంద్రునికి సంబంధించినటువంటి శివారాధన చేస్తే అది మనఃక్లేశములు జాతకపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయని శ్రావణమాసం సోమవారం గురించి చక్కగా చెప్పారు. అమ్మ భాగ్యలక్ష్మి రెడ్డి గారు, ఇందాక జంధ్యాల లత గారు మాట్లాడుతూ మంగళగౌరి వ్రతం గురించి ఒక మాట చెప్పారు. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంటుంది, ఈ మంగళగౌరి వ్రతము బ్రాహ్మణులు మాత్రమే ఆచరించాలా లేక మిగతా వారందరూ ఆచరించవచ్చు అనేటువంటి సందేహం చాలామందిలో ఉంటుందమ్మా, దీనికి మీ సమాధానం ఏంటి? సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే లక్ష్మీ నారాయణి నమస్తుతే. ఈ అమ్మవారికి సర్వ మాంగళ్య దేవత అంటే ఏమిటి, ప్రపంచంలో స్త్రీమూర్తులందరికీ కూడా మాంగళ్య ధారణ అనేది వివాహాది శుభకార్యాల్లో మంగళగౌరిని పూజించి మాంగళ్య ధారణ పురుషుడు స్త్రీ మెడలో మాంగళ్యం వేయడం అనేది జరుగుతుంది. దాన్ని మూడు ముళ్ళు అంటారు. అదేవిధంగా దానికి ఎంతో చక్కనైనటువంటి అర్థం అంతరార్థం పరమార్థం చాలా చెప్తూ ఉంటారు. ఈ మాంగళ్య దేవతని పూజించి అంటే ఏమిటి, ఆ మాంగళ్యాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా వధూవరులు పూజ చేస్తారు. చేసిన తర్వాత ఆ తాళిని అమ్మాయి మెళ్ళ వేయడం జరుగుతుంది. ఎందువలన అంటే గనక ఆ మాంగళ్య సంపద అంటే ఏమిటి, పసుపు కుంకుమ ఈ యొక్క అక్షింతలు పుష్పాలు వీటితో పూజ చేసినటువంటి ఆ మాంగళ్య దేవతని మరల తిరిగి మాంగళ్యాన్ని ఎవరు ధరిస్తున్నారు, ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి స్త్రీ ధరిస్తోంది. అలాంటి సాత్విక తామస రజో గుణానికి ప్రతీక అయినటువంటి స్త్రీతత్వంలో అమ్మతనం ఉంది, శక్తి. అలాంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు సర్వ మంగళ మాంగళ్య అంత మాంగళ్యాలంతరికీ ఆవిడే మూలం. మన తాడు అంటే ఏమిటంటే మన యొక్క పుస్తల తాళ్ళలో ఉన్నటువంటి మాంగళ్యం మనకి రక్షగా ఉండాలంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అంటారు. సామేశ్వరుడే చూశాడట ఆవిడ వంక, ఏం పర్వాలేదా గరళాన్ని స్వీకరించినా తీసుకోవయ్యా నేను ఉన్నాను అనేసి చిన్నగా ఒక నవ్వు నవ్విందట ఆవిడ. అంటే ఏమిటి, ఇందాక మన సోదరిమణులు చెప్పినట్టుగా చంద్రమా మనస్సు జాత అన్నట్టుగా చంద్ర వంక నెత్తి మీద పెట్టుకున్నప్పటికీ ఆ మహాదేవికి సగం భాగం ఇచ్చినటువంటి పరమేశ్వరుడు ఈ మంగళగౌరీ దేవతగా ఆమె స్త్రీలందరూ పూజించే విధంగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళగౌరీ సకల సౌభాగ్యాలకి ప్రతీకగా నోము నోచుకుంటారు. ఇక నాలుగు వర్ణాల వాళ్ళు నోచుకోవచ్చండి. ఇదేమిటి అంటే కొంతమంది ఆనవాయిత ఉంది ఆనవాయిత లేదు మా వాళ్ళు నోపించలేదు అయ్యో అయ్యో అనుకుంటూ ఉంటారు, కానీ ఆనవాయిత ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కొత్త పెళ్లి కూతురు మీ ఇంటికి కోడలిగా వస్తే అత్తగారు వాళ్ళు ఆనవాయిత అనేది మీరు పాటించడంలో ఉంది, కొత్త ఆనవాయితగా పెట్టుకుని కూడా ఈ మాంగళ్య గౌరీని మనం కొలవడం వల్ల ఆ అమ్మాయికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అందువల్ల ఆ విషయంలో ఏ విధమైనటువంటి శంక వలదు. అమ్మవారిని మనం ప్రార్థించడానికి శంక ఎందుకు? అందువల్ల మీ యొక్క కోడల యొక్క సౌభాగ్యం మీ చేతిలో ఉంది, ఎలా నోచుకోవాలా అన్నది పెద్దవాళ్ళని అడిగి చక్కగా నోపించండి. బాగా చెప్పారమ్మా. చాతుర్భరణ వాళ్ళ వారందరూ కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పారు. అందుకే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు చండీ సప్తశతిలో. అన్ని భూతములకు కూడా అంటే ప్రాణికోటికి అందరికీ కూడా ఆమెనే తల్లి. అలాంటి తల్లిని ఈ వర్ణం వాళ్ళు పూజించాలి ఆ వర్ణం వాళ్ళు పూజించకూడదు అనేటువంటి నియమ నిబంధనలు ఇక్కడ కూడా మనకు సాంప్రదాయంలో కనపడవు. కనుక మంగళగౌరి వ్రతాన్ని చక్కగా భాగ్యలక్ష్మి రెడ్డి గారు చెప్పినట్లుగా వివాహమైనటువంటి నూతన వధువు తప్పకుండా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వలన భర్తకు ఉన్నటువంటి ఏవైనా అపమృత్యు గండాలు తొలగిపోయి అన్యోన్యమైనటువంటి దాంపత్యంను వృద్ధి కలుగుతుంది అని వారు చక్కగా వివరించారు.
కల్పవల్లి గారు చెప్పండి, మంగళగౌరి వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు అని భాగ్యలక్ష్మి రెడ్డి గారు చెప్పారు. అయితే ఈ మంగళగౌరి వ్రతం యొక్క విశిష్టత ఏంటి? మంగళగౌరి వ్రతాన్ని అసలు ఎందుకు ఆచరించాలి? ఎవరు ఆచరించాలి? మంగళగౌరి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి అనే ప్రశ్న మనం వేసుకునే ముందు, మంగళగౌరి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. అందరూ అంటే ఎవరు? ఇప్పుడు మేమున్నాం అనుకోండి, మేము మంగళగౌరి వ్రతం చెయ్యము, ఎందుకని మా వయసు అయిపోయింది. ఏ వయసు వాళ్ళు చెయ్యాలి అని అంటే, వివాహం అయ్యి కొత్త దంపతులు ఎవరైతే ఉంటారో, ఆ చిన్న అమ్మాయిలు ఎవరైతే మన ఇంటికి వస్తారో వాళ్ళు చెయ్యవాలి. అంటే దాని అర్థం ఏంటి? కొత్తగా పెళ్ళయింది అంటే అర్థం దాని తర్వాత కార్యక్రమం ఏమిటి అంటే, సత్సంతానము కోసము. అలాగే ఆ ఇంటికి వెళ్ళిన చోట ఆనందంగా ఉండడము, భర్తతోటి అనుకూల దాంపత్యం కలిగి ఉండడానికి, అదే రకంగా సత్సంతానాన్ని పొందడానికి ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని మనం ఆచరణలు పెట్టారు. ఈ మంగళగౌరి వ్రతం ఆచరించడానికి గల ముఖ్య కారణం ఏమిటి అని అంటే, వివాహ సమయంలో గౌరీ పూజ చేసి ఆ అమ్మవారిని చక్కగా ఒక నాగవల్లి పెట్టె అని అంటారు, దానిలో అమ్మవారిని ఒక చక్కటి కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్ప తీసుకుని అందులో ఈ యొక్క పసుపు గౌరమ్మని దానిలో పెట్టి పూజ చేసిన తర్వాత ఆ డబ్బాను అలాగే చక్కగా పెడతారు. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చి పంపిస్తారు. అయితే కొత్త పెళ్లి కూతురు 5 సంవత్సరాలు ఈ నోము పడతారు. అయితే అందరూ పడతారా అంటే, అది వాళ్ళ వాళ్ళ ఇంటి ఆచారం, కులాచారం అని అంటారు దాన్ని, ఇంటి ఆచారం అని మరికొందరు అంటారు, ఆ ఇంటి ఆనవాయితీ అని మరికొంతమంది అంటారు. అలా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టయితే ఆ 5 సంవత్సరాలు వాళ్ళు వాళ్ళదే వాళ్ళ ప్రాంత ఆచారం ప్రకారంగా 5 మొదటి సంవత్సరం 5 జ్యోతులు, 2వ సంవత్సరం 10 జ్యోతులు, 3వ సంవత్సరం 15, 4 20, 5వ సంవత్సరం 25 జ్యోతులని పెట్టి ఆ 25 జ్యోతులలో చక్కగా జ్యోతి వెలుగుతూ ఉన్నప్పుడు కాటుక పట్టి అది ముత్తైదులకిచ్చి, 25 మంది ముత్తైదులకిచ్చి ఆ వెలుగుతున్న జ్యోతినిచ్చేటువంటి సంప్రదాయం కొన్ని చోట్ల ఉన్నది. కొన్ని చోట్ల అయితేనేమో ఆ జ్యోతులు ఎవరికి ఇవ్వకుండా ఎవరైతే నోము చేశారో ఆ ఇంటి పేరు గల వాళ్ళే తినడం అనేది కూడా ఉన్నది. మరికొంతమంది అయితే ఆ జ్యోతి వెలుగుతూ ఉన్నది నోట్లో వేసేసుకుంటారు. కాలదా అండి అంటారు. ఏమి కాలదమ్మా, చిన్న జ్యోతి చేసుకుని నెయ్యిలో ఒత్తి వేసి దానిలో పెట్టి కనుక ఆ జ్యోతిని నోట్లో వేసుకుని చక్కగా ఒక స్పూన్ పెరుగు నోట్లో వేసుకుంటే అది అలాగే వెలుగుతున్నది మింగేస్తాం. దానికి కారణం ఏమిటి వెలుగుతున్న జ్యోతిని అంటే, శివుడంతటి వాడు గరళాన్ని ఎలాగైతే మింగారో కాబట్టి అప్పుడు అమ్మవారు ఎలా కాపాడిందో మిమ్మల్ని కూడా అమ్మవారు అలాగే కాపాడుతుంది. నువ్వు కష్ట సుఖాలన్నిటినీ కూడా ఆనందంగా ఎలా స్వీకరించాలి అనే విషయాన్ని చెప్పడానికి ఇది ఒక ప్రతీకగా చెప్పడం జరిగింది. అందువల్ల జ్యోతిని అలా తీసుకుంటారు. ఇక జ్యోతి చేసిన తర్వాత ఎందుకు చేస్తారు జ్యోతిని అంటే, జ్యోతిలోనే అమ్మవారు ఉన్నది. అయ్యవారిని పూజ చేసేటప్పుడు మనం జ్యోతిలోనే పూజ చేస్తాం, మంగళ గౌరీని పూజ చేసేటప్పుడు కూడా దానిలోనే పూజ చేస్తాం. అందువల్ల 5 సంవత్సరాలు చేసేటువంటి వాటినేమో నోములు అంటాము, జీవితకాలం చేసుకునేమేమో వ్రతాలు అంటాము. సత్యనారాయణ వ్రతం, అలాగే వరలక్ష్మి వ్రతం, అనంత పద్మనాభ వ్రతం, వినాయక వ్రతం, ఋషి పంచమి, ఇలాంటివి చేసుకునేవి ఏంటంటే జీవితకాలం చేసుకోవచ్చు ఈ వ్రతాలు. వాటికేమీ ఇబ్బంది ఏమీ ఉండదు. నోములు చేసుకునేటప్పుడు మాత్రం వాళ్ళ ఇంటి ఆచారము పెద్దలని అనుసరించి చేయవలసినటువంటి ఆచారం. ఎప్పటికైనా కూడా హిందూ ధర్మంలో చెప్తున్నది ఏమిటంటే, పెద్దవాళ్ళని గౌరవించడం, వాళ్ళు చెప్పినట్టుగా మనం విని మన ఇంటి వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేసుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవడం, సర్వ సౌభాగ్యాలని పొందడం, ఆ కుటుంబం శ్రేయస్సుగా ఉండడం, అమ్మాయికి క్రమశిక్షణ ఎలాగా ఉంటుంది అనేది చెప్పడానికి కొత్త పెళ్లి కూతురికి అత్తగారు చక్కగా చెప్తుంది, అమ్మ నువ్వు ఇలా పూజ చేసుకో, ఈ రోజు నుంచి నువ్వు ఇలాగా మన ఇంట్లో అన్ని పూజలు చేసుకోవచ్చు అని చెప్పడానికి. ఇలాంటి చిన్న చిన్న సాంప్రదాయాలే జీవితానికి కావలసిన పెద్ద పాఠాలు.
అందువల్ల శ్రావణ మాసంలో హాయిగా ఆనందంగా చేసుకోవడం కోసమే మంగళగౌరీ వ్రతాలని మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఆజ్ఞలాగా మనం చూసుకోవాలి. బాగా చెప్పారమ్మ. మంగళప్రదమైనటువంటి గౌరీదేవిని మంగళవారం రోజున అర్చించడం వలన ఆ దంపతులలో ఉన్నటువంటి అన్యోన్యత అభివృద్ధి చెంది ఒక్కొక్క సంవత్సరము జ్యోతులు పెంచుకుంటూ పోవడం వలన వారి జీవన జ్యోతి నిరంతరము వెలుగుతూ ఉంటుంది అని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. శతమూలిక భస్మ హరిద్ర చూర్ణం ఆచార్య జంధ్యాల గురూజీ అద్భుత ఆవిష్కరణ. మీ నివాసంలో ప్రతికూల శక్తుల్ని పారద్రోలి ఏడాది పాటు రక్షణ కవచంలా పనిచేసే అపూర్వ చూర్ణం. శతమూలిక శ్రీ లక్ష్మీ గణపతి హోమ భస్మంతో తయారు చేయబడిన విశిష్ట మిశ్రమం శతమూలిక భస్మ హరిద్ర చూర్ణం. ఈ వినాయక చవితికి మొదటగా ఈ చూర్ణంతో గణపతిని చేసి పూజించి తర్వాత మీరు తెచ్చుకున్న ప్రతిమను పూజించండి. ఈ చూర్ణంతో పాటు ఇవ్వబడే కర్పూర అక్షతను నీళ్లలో కలిపి ఆ నీటితో పసుపు ముద్ద చేయండి. నిమజ్జన సమయంలో ఈ గణపతిని కర్పూర అక్షతలతో నీళ్లలో కలిపి మీ నివాస కార్యాలయ వ్యాపార సంస్థలను శుద్ధి చేసుకోండి. విఘ్నాధిపతి ఇచ్చే శక్తితో సకల కార్యాల్లో విజయం సాధించండి. గణపతి నవరాత్రుల్లో గురువుగారు మీచే లైవ్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించదరు. శతమూలిక భస్మ హరిద్ర చూర్ణం ధర కేవలం 201 రూపాయి మాత్రమే. సంప్రదించండి. న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ 100% మాసంలో వచ్చేటువంటి ఈ వరలక్ష్మి వ్రతం గురించి కూడా అనేక సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఆ వ్రత విధి విధానాలన్నింటి గురించి కూడా సూక్ష్మంగా చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో వరలక్ష్మి వ్రత విధానాలన్నీ కూడా చక్కగా తెలియజేయండి. వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం పూట ఆడవాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఎదురుచూసే రోజు. సంవత్సరంలో వచ్చే ఒక్క రోజు. ఈ రోజు వేకువజామునే లేచి తలస్నానం చేసి ఇంట్లో చక్కగా రంగవల్లులతో అలంకరించి గుమ్మాలకి పసుపు రాసి ముగ్గులు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించి ఇంకా మనం అమ్మవారి మండపానికి అలంకరణకి వచ్చేప్పటికీ వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేయడానికి మనం కలశ స్థాపన చేస్తాం. అయితే అమ్మవారికి ఒక పీట, ఒక తూర్పు ఈశాన్యంలో కానివ్వండి, ఉత్తర ఈశాన్యంలో కానివ్వండి, సింహాసనం కానివ్వండి, పీట కానివ్వండి ఏర్పాటు చేసి దాని మీద ఇప్పుడు మనము అమ్మవారి ఏ అష్టోత్తరం చూసుకున్నా, అమ్మవారి ఏ నామాలు చూసినా సరే కమల వాసిన్యే నమః కమల వాసిన్యే అని చెప్తా ఉంటే అమ్మవారు కమలంలో కొలువై ఉంటుంది. అంటే కమలము మనం తామరాకు నుంచి కమలం ఉద్భవిస్తుంది. అలాంటి తామరాకు, ఈ తామరాకు ఏంటంటే మనం అందరికీ తెలిసిన విషయమే, ఆయన ఇంకోసారి స్పృశించే ప్రయత్నం చేద్దాం. నీటి బిందువు పడితే అంటకుండా ఆ నీటి బిందువు జారిపోతుంది. అలాంటి తామరాకుని బురదలో ఉన్నా సరే ఎలాంటి చెడు ఆ చెడుని అంటించుకోకుండా ఉండే పరిశుద్ధాత్మకి సంకేతమైన ఆ తామరాకును తెచ్చి మొదట పీఠ మీద పరచి దాని మీద అంచుగల వస్త్రము, ఎప్పుడైనా సరే మనం వస్త్రం పరుస్తాం, ఏ నోము చేసినా కలశ స్థాపన చేసినా ఆ వస్త్రానికి అంచు ఉన్న వస్త్రాన్ని పరిచి దాని మీద శేరుంబావు బియ్యం పోసి దాని మీద కలశ స్థాపన చేయాలి. అంటే కలశ స్థాపన మనం ఎలా చేస్తాం, రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, వెండి చెంబు కానీ, సువర్ణ కలశం కానీ, ఎవరి శక్తి అనుసారం వాళ్ళు పంచపల్లవాలు అంటాం, రావి ఆకులు, మర్రి ఆకులు, తమల ఆకులు, మామిడి ఆకులు ఇలాంటివి ఆ కలశం చుట్టూ ప్రతిష్ఠించి దాంట్లో వరలక్ష్మి అమ్మవారికి సంకేతంగా కొబ్బరికాయని ఉంచుతాము. ఉంచి దానిపైన జాకెట్ గుడ్డ పెడతాము. అయితే మనం విగ్రహ రూపంలో కూడా అమ్మవారిని అంటే కలశంలో వరలక్ష్మీదేవి ఆవాహయమి అన్నప్పుడు విగ్రహ రూపంలో కూడా అంటే ఫోటోలు పెట్టుకుంటాం, విగ్రహ రూపంలో కూడా అమ్మవారిని పెట్టాలి. ఈ విగ్రహ రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించేప్పుడు తమలపాకు ఇవి మనం పెట్టి పెడతాం కదండి, దానిపైన తామర పువ్వో లేదంటే గులాబీ పువ్వో పెట్టి దాని మీద అమ్మవారిని, దాని మీద అయ్యవారి సాలగ్రామాన్ని రెండింటిని ఉంచేసేసి ఆ పుష్పం మీద పూజ చేస్తే కనుక చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఏదేమైనా సరే కొండంత దేవుడికి కొండంత పూజ మనం ఎప్పుడూ చేయలేం కాబట్టి భక్తి శ్రద్ధ ప్రధానం కాబట్టి భక్తోపచార శక్తోపచార రాజోపచారాన్ని మనం ఏ పూజ చేసినా చివరిలో చెప్పుకుంటాం కాబట్టి ఎవరి శక్తిని అనుసరించి భక్తి తగ్గకుండా శ్రద్ధ తగ్గకుండా పూజ చేసుకోవడం అనేది ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. బాగా చెప్పారమ్మా. జంధ్యాల లత గారు, పేరులో జంధ్యాల ఉంది గనక మిమ్మల్ని జంధ్యాల పౌర్ణమి గురించి ప్రశ్న. శ్రావణ శుద్ధ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని, రాఖీ పౌర్ణమి అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రోజున ఆచరించాల్సినటువంటి విధులు ఏంటి అసలు? జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి ఇవన్నీ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజే జరుపుకుంటూ ఉంటాం.
వీటన్నిటికీ కూడా మనకి అనేక రకాలుగా కథలు చెప్పబడుతూ ఉన్నాయి. అందులో సాధారణంగా మనం చేసుకునేది ఏమిటి అని అంటే ఈరోజు జంధ్యాలు మార్చుకోవటం. ఇప్పుడు సాధారణంగా బ్రాహ్మణుల్లో అంటే కొన్ని కొన్ని వర్ణాలలో మనకి ఇక్కడ ఈ ఉపనయనం అనేది చేస్తూ ఉంటారు. సరే, ఉపనయనం చేసే విధానము తర్వాత దానికి ఎందుకు చేస్తారు అనేవి చాలా రీజన్స్ అనేవి మనకున్నాయి. కానీ ఈరోజు ప్రత్యేకించి వివాహం అయినవారు అలాగే బ్రహ్మచారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ జీర్ణమైపోయిన ఈ ఏదైతే మనం ధరిస్తామో జంధ్యము దాన్ని తీసి కొత్త జంధ్యము ధరించడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జంధ్యానికి సంబంధించి ఏమిటి అంటే గాయత్రి మంత్రాన్ని ఉపాసించటం, అలాగే దానికి సంబంధించి అధిదేవతని ఉపాసన చేయటము, దీంతో పాటుగా గాయత్రి మంత్రాన్ని ఎక్కువగా ఉచ్చరించటం వలన మనకి అంటే సాధారణంగా అనేక రకాలుగా ఇప్పుడు భగవత్ ఆరాధన అనేది చేస్తూ ఉంటాం. కానీ గాయత్రీదేవిని ఉపాసన చేయటము లేదా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండటం వలన అనేక రకాలుగా అంటే బ్రహ్మచారులు ఎవరైతే ఉంటారో వారికి విద్య అనేది అలాగే వాళ్ళకి జీవనంలో వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి దారి అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే వివాహమైన వారు ఎవరైతే ఉంటారో వారు గాయత్రిని చేయటం వలన వారికి ముందు తరానికి అంటే వాళ్ళకి కొన్ని ఇప్పుడు ఈ గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత వీరికి కొన్ని విధి విధానాలు అనేవి ఉంటాయి, వాటిని ఆచరించే విధంగా అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో, ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే గాయత్రి జపిస్తూ ఉంటారో అంటే త్రికాల సంధ్యావందనం ఎవరైతే చేస్తుంటారు, ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేనివి చాలా ఉన్నాయి, కానీ అట్లీస్ట్ ఒక్కసారన్నా రెండు పూట్లన్నా చేసేందుకు ప్రయత్నం అనేది చెయ్యాలి. ఇది చేయటం వలన మనము మన ఒక జీవనం అనేది చాలా సాఫీగా ముందుకు అంటే ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ముందుకు వెళ్లేందుకు తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ విద్యని ఇప్పుడు బ్రహ్మచారులే ఉన్నారు లేదా చదువుకుంటున్న పిల్లలే ఉన్నారు, వీళ్ళందరికీ కూడా కావాల్సింది జ్ఞానము, విద్య, అలాగే వాక్కు, మంచితనము, దీంతో పాటుగా మంచి చెడు అనే దానికి మధ్యన ఉన్న తారతమ్యము, ఇవన్నీ తెలియాలి అని అంటే కూడా ఇక్కడ మనం హయగ్రీవుణ్ణి ఉపాసించాలి. కాబట్టి ఈరోజు హయగ్రీవ జయంతి, దీని వెనకాల ఉన్న కథ కూడా మనందరికీ తెలిసిందే. కానీ జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా అలాగే మనకి అన్ని విషయాలలోనూ కూడా ముందుకి దారి చూపించేవాడుగా మనం హయగ్రీవుణ్ణి ఉపాసిస్తూ ఉంటాం గనక ఈరోజు ఎవరైనా సరే విద్యార్థులు కానీ పెద్దవారు కానీ జ్ఞానం అనేది నిరంతరం అంటే ఇది ఒక్కచోట ఆగిపోదు, ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. జ్ఞాన సముపార్జన అంటాం, అంటే ఒక పుస్తకం చదవటం, అందులో మంచి విషయాలు తెలుసుకోవటం, నలుగురిని కలవటం, వారు చెప్పే విషయాలను ఆలకించటం, నేర్చుకోవటం, తెలివితేటలు పంచుకోవటం, ఇవన్నీ కూడా మనకి తర్వాత కాలంలో ఏదో ఒక రకంగా ఉపయోగపడేవి. కాబట్టి గాయత్రి ఉపాసన ఏ విధంగా చేస్తూ ఉంటామో అదే విధంగా హయగ్రీవుణ్ణి కూడా ఈరోజు ధ్యానించటం. అసలు విద్యార్థులందరూ కూడా హయగ్రీవుడికి సంబంధించిన స్తోత్ర పారాయణం ఏది చేసినా కూడా వారికి మంచి జ్ఞానము, కీర్తి, తెలివితేటలు, విద్య ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకా ఈరోజు ప్రత్యేకించి మనం జరుపుకునేది ఏమిటి అని అంటే అన్నా చెల్లెళ్ళ మధ్యన ఉండే అనుబంధం. ఇక్కడ మనకి దీని గురించి కూడా ఒక మంచి కథ చెప్పబడుతోంది. లక్ష్మీదేవి ఇక్కడ సాగరం నుంచి ఉద్భవించిన తర్వాత రేవంతుడికి ఆవిడ ఇక్కడ రాఖీలాగా అంటే మంచిగా ఆయనకి కట్టటము, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన అనుబంధాన్ని గురించి కూడా మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ అనుబంధం అనేది ఒక కడుపున పుట్టటమే కాదు, అన్నకి చెల్లెలకి కానీ అక్క తమ్ముళ్ళకి కానీ ఎప్పుడూ కూడా పరస్పరము ఏదో ఒక రకంగా వారు కనెక్టెడ్గానే ఉంటారు. దూరం అవ్వటం అనేది ఎప్పుడూ జరగదు. పుట్టింటి వారి గురించి ఆడపిల్లలు ఎంత ఆలోచిస్తారో వారి అన్నదమ్ముల గురించి కూడా అంతే ఆలోచిస్తుంటారు. అదేవిధంగా అక్క చెల్లెళ్ళని గనక వేరే ఇంటికి పంపించిన అన్నదమ్ములే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ అనుబంధం అనేది అలా ఉంటుంది, అది ఎంతో ప్రీతికరమైన అనుబంధం, ఎంతో ఆప్యాయత కలిగిన అనుబంధం. కాబట్టి ఇలాంటి అనుబంధాన్ని ఎప్పుడూ కూడా మన మధ్యన ఉండాలి అని కోరుకుంటూ మనం ఈ యొక్క రక్షాబంధనం అనేది జరుపుకుంటూ ఉంటాం. దీంతోపాటు వారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని, అలాగే మంచి ఆయుష్ ఐశ్వర్యము కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా అక్క చెల్లెళ్ళు భావిస్తూ ఉంటారు. వాళ్ళ అన్నదమ్ములు ఎప్పుడూ బాగుండాలి, పుట్టింటి వారి వైపు ఎప్పుడూ బాగుండాలి అని భావనతోటి చేసేది. కాబట్టి ఏంటంటే ఈ రక్షాబంధనం రోజు కూడా మనం ఈ శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఎలా చూసినా కూడా పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉండి, అలాగే ఈరోజు అమ్మవారి ఆరాధన అసలు మొత్తం కూడా మాసం అంతా కూడా మనం జరుపుతూ ఉంటాం. అలాగే ప్రత్యేకించి ఈరోజు అమ్మవారి ఆరాధన చేయటం, దీంతోపాటు లక్ష్మీనారాయణులని కొలవటము, అలాగే ఆలయ దర్శనం చేసుకోవటము, ఇలాగ అన్నదమ్ముల్ని కలవటము,
దీంతో పాటుగా మనము సాధారణంగా ఇక్కడ బ్రహ్మచారులు అలాగే గృహస్థాశ్రమంలో ఉన్నవారు జంధ్యం మార్చుకోవటము గాయత్రి ఉపాసన చేయటము ఇవన్నీ చేయటం వలన ప్రపంచంలో అంటే ఏంటంటే ఒక మంచి సంబంధ బాంధవ్యాలకి కూడా దీన్ని మనం ఇంపార్టెంట్గా అంటే చాలా ప్రాశస్త్యమైన రోజుగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి శ్రావణ పౌర్ణమి అనేది ఎంతో మంచి రోజుగా భావిస్తూ అలాగే మంచి పనులకి కూడా అంటే మంచి ఆలోచనకి వివేకానికి మంచి స్ఫూర్తిదాయకంగా కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు బానుకోటేశ్వర్ గారు శ్రావణ మాసంలో నాగపంచమి విశిష్టతను మీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయండి తప్పకుండానండి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పంచమిని గరుడ పంచమి మరియు నాగపంచమి అని వ్యవహరిస్తూ ఉంటాము అయితే అసలు ఎందుకు శ్రావణ మాసంలో గరుడ పంచమి నాగపంచమి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక గరుత్మంతుడికి పాములకి పడదు రెండు ఒకటే రోజు రావడం ఏంటండి అన్న సందేహం చాలామందికి తలెత్తవచ్చు దీనికి మనం ఒక చిన్న పురాణ కథ క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకనొక కాలంలో గరుత్మంతుడికి పాములంటే పొగ ఇది మనందరికీ తెలిసిందే కదా కద్రువ చేతిలో తల్లి దాస్యమయ్య ఆయన బంధం విముక్తిని చేసి నానా రకాల హింసలు పడేందుకు పాముల మీద గరుత్మంతుడికి కొంత కోపము అది ఉండేది కాబట్టి ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి పాముల్ని తినే వరాన్ని నాకు కటాక్షించిన ఆయన అని విష్ణుమూర్తి దగ్గర అడిగినప్పుడు విష్ణుమూర్తి తదాస్తు అని దీవిస్తాడు అలా గరుడు విజృంభించి కనిపించిన పాముల్ని కనిపించినట్లు తినడం మొదలుపెట్టాడు ఇలా తింటూ ఉంటే ఒకరోజు తక్షకుడు వాసుకి మరియు ఆదిశేషువు శ్రీమన్నారాయణుడి తల్పం అంటే ఆయన పరుపు ఆదిశేషువు కదా వీళ్ళందరూ కూడా చర్చించుకొని గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి నాయన నువ్వు పాములు నువ్వు వరం పొందావు శ్రీమన్నారాయణ దగ్గర పాములు విచ్చలవిడిగా తింటూ ఉన్నావు ఇలా నువ్వు తింటూ పోతూ ఉంటే ఒకనొక దశలో మా జాతి నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి నువ్వు పెద్దలుగా మా పట్ల చాలా ఆదరభావంతో ఉన్నావు గౌరవంతో ఉన్నావు ఈ గౌరవభావంతో ఉన్నావు కాబట్టి నిన్న ఒక కోరిక మేము అడగాలనుకుంటున్నావు అంటే సెలవియ్యండి స్వామి అని గరుత్మంతుడు వినయంతో అంటాడు అన్నప్పుడు నువ్వు రోజు పాములు తినకు ఒక్కరోజు నెలలో మేము పాముని పంపిస్తాము మరియు పాముతో పాటు ఆహారాన్ని కూడా పంపిస్తాము ఆ రోజు ఆ పాముని తిని ఆ ఆహారాన్ని తిని శాంతించిన ఆయన అలా నీకు విష్ణుమూర్తి ప్రసాదించిన వరము నెరవేరినట్టుంటుంది మా పాము జాతిని పరిరక్షించుకున్న వాళ్ళం కూడా అవుతామని చెప్పేసి తక్షకుడు కోరినప్పుడు అలాగే అని చెప్పి గరుత్మంతుడు వినయంగా అంగీకరిస్తాడు అలా వరం ఇచ్చిన రోజు ఈ రోజు అన్నమాట అప్పటి నుంచి నెలకొక రోజు గరుత్మంతుడికి వెళ్తుంది అందుకే దీన్ని మనం పాముల జాతి మరి రక్షింపబడింది కదండి అక్కడ అంటే అన్ని పాములు బలవ్వకుండా రక్షింపబడింది కాబట్టి నాగపంచమి గాను గరుడికి వరం ఇచ్చాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు గరుడ పంచమి గాను అప్పటి నుంచి ఆయనవాళ్తీగా జరుపుకుంటూ వస్తున్నాము ఇక విధి విధానాలు మనకి తెలిసిందే కదండి మనకి జాతక చక్రంలో ఉన్న సర్పదోషాలు పోవాలన్నా కాలసర్పదోషాలు వాసుకీ కాల సర్పదోషము పద్మనాభ కాల సర్పదోషం ఇలాంటి వాటన్నిటి నుంచి మనం గట్టెక్కడానికి తరుణోపాయము నాగుల చవితి రోజు కానివ్వండి నాగపంచమి రోజు కానివ్వండి ఇలా పుట్టలో పాలు పోయడము చిమ్మిడి చలిబిడి నైవేద్యం పెట్టడము ఇవన్నీ మనకి తెలిసినవే కాబట్టి కాకపోతే వీటన్నిటికీ చేయడానికి ఆంతర్యం కూడా మనం తెలుసుకొని ఏదైనా తెలుసుకొని చేస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా చేస్తే కనుక చక్కటి సత్ఫలితాలు అందరికీ సిద్ధిస్తాయి నాగపంచమి గురించి నాగుల చవితి గురించి గరుడ పంచమి గురించి చక్కగా చెప్పారమ్మా కృష్ణాష్టమి మనకు శ్రావణ బహుళ అష్టమి రోజున ఆచరిస్తూ ఉంటాము ఈ కృష్ణాష్టమి పూజ కృష్ణాష్టమి వ్రతం గురించి వివరించండి వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరమాత్మ అనగానే మనకి ఒక ఆనందం చేతవన్న ముద్ద చెంగల్వ పూదండ అంటే చిన్నప్పుడు మనము ఆ యొక్క సిరుమువ్వ గజ్జలతో తిరగాడే పిల్లలందరిలోని కూడా శ్రీకృష్ణ మూర్తిని మనం దర్శిస్తూ వస్తున్నాము ఈ కృష్ణాష్టమి శుభవేళ శ్రావణ మాసంలో మనము ఆ యొక్క సిరి పాదాలు వేస్తాం పాదముద్రలు వేస్తాము పూజలో వెన్న నైవేద్యం పెడతాము తర్వాత ఇంకా చెప్పాలంటే గనక బాలింతలకు ఏమైతే పెడతామో అలాంటి ప్రసాదం కూడా కృష్ణుడికి ఇష్టం అనేసి మనము చేసి పెడుతూ ఉంటాము అంటే ఏమిటంటే గనక ఈ కృష్ణుడి పూజ అంటే ముఖ్యమైనది కాయం ఈ కాయం నివేదన చేస్తే ఆయనకు చాలా ఇష్టమట అందువల్ల కాయాన్ని నివేదన చేస్తూ ఉంటారు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని ఉపదేశించి జగత్తుకే ఆయన జగద్గురువు అయ్యాడు ఆ విషయం కూడా మనకి తెలుసు అందువలన శ్రీకృష్ణ పరమాత్మకి గుర్తుగా
ఆ పిల్లలందరూ కూడా ఉట్టి కొట్టే వేళ ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ వేళ కృష్ణాష్టమి అంటే ఎప్పుడు ఉట్టి కడదామా అని పిల్లలందరూ కూడా చాలా సాయంకాలపు వేళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పగలంతా కూడా ఈ కృష్ణుడి పూజ చేసుకొని ఆ తర్వాత కృష్ణుడికి సంబంధించినటువంటి వెన్నతో చేసినటువంటి వెన్నుండలు, అప్పాలు, ఇంకా రకరకాలండి. ఇంకా చెప్పాలంటే కనుక 108 రకాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. వైష్ణవ మతాచారం ప్రకారం అయితే కృష్ణాష్టమి వారు వారి యొక్క ఆచార ప్రకారం చేస్తారు. మామూలుగా మనం చేసుకునేది క్యాలెండర్లో వచ్చే కృష్ణాష్టమిని మనం చేసుకుంటూ ఉంటాం. ఇలాగ పరిపరి విధాలుగా చేసేటటువంటి ఈ కృష్ణాష్టమి చాలా ముఖ్యంగా ఏమిటంటే కనుక శ్రీకృష్ణ పరమాత్మ భర్తగా రావాలని మనము పూజించేటటువంటి కన్నెపిల్లలకి సంవత్సరం తిరిగేటప్పటికీ తిరిగి మంచి భర్త దొరకడం కూడా జరుగుతూ వచ్చింది. అంతే, అందువల్లే కాత్యాయని వ్రతాలని, ఈ కృష్ణాష్టమికి సంబంధించి శ్రీకృష్ణుడే భర్తగా రావాలని కోరుకున్న 16,000 మంది గోపికల యొక్క కోరిక కూడా ఆయన భర్తగా తీర్చాడని. భర్త అంటే భరించువాడు, భర్త అంటే ఆ యొక్క కృష్ణస్వరూపం అనేక రూపాలుగా ఉండడం సుమా అని. ఆడపిల్లలకు కూడానండి ఈ కృష్ణాష్టమి రోజున ఏమైనా దోషాలుంటే దోషరహితం కావడానికి కృష్ణ పరమాత్మని వ్రతంగా ఆయన యొక్క అష్టోత్తర నామావళితో పూజించి వెన్నని నివేదన చేసి ఆ వెన్నని ఆ తర్వాత ఈ కాయాన్ని కూడా ఒక 5, 9, 11 మందికి కూడా పంచుతూ ఉంటారు. సంతానం లేకపోతే సంతాన గోపాలస్వామిగా, అదేవిధంగా వివాహం కాకపోతే వివాహం కావాలి, కృష్ణుడే భర్తగా రావాలని. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్రీకృష్ణ పరమాత్మకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతాంజలి, మన గురువుగా ఆయన్ని ఎప్పుడు కూడా ఆరాధిస్తూనే ఉండాలి. అలాగే శ్రావణ మాసము చివరగా పొలాల అమావాస్య అనేటువంటి పూజను ఆ రోజున ఆచరిస్తారు. ఈ శ్రావణ బహుళ అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత ఆ పర్వదినం గురించి తెలియజేయండి అమ్మా కల్పవళి గారు. శ్రావణ మాసం అనగానే ఎంతో ఆనందంగా గబగబా చేసుకునేటువంటి పూజలన్నిట్లో చిట్ట చివరి రోజు అయినటువంటి అమావాస్యని కూడా మనం వదిలిపెట్టాం. ఎందుకంటే అమావాస్య అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. అసలు భయపడనిది ఏమిటైనా ఉన్నదంటే అమావాస్య రోజు మాత్రమే. అది చాలా ప్రీతికరమైనటువంటిది లక్ష్మీదేవికి. ముఖ్యంగా లక్ష్మీదేవిని కనుక అమావాస్య రోజు పూజ చేసుకున్నట్టయితే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది. శుక్రవారం అమావాస్య వచ్చిందనుకోండి, బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులు త్రయోదశి చతుర్దశి అమావాస్య రోజు లక్ష్మీదేవిని కనుక ఆరాధన చేసినట్టయితే ఆ ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి. అలాగే పోలాల అమావాస్య అనగానే ఎందుకు చేస్తాము అంటే ఒక కంద పిలక పెట్టి చేస్తాం. మరి కంద పిలక ఏంటి, ఇంకా వేరే ఏం చెట్లు లేవా, ఎన్ని రకాలు ఉన్నాయి కదా వృక్షజాతి, ఏది పెట్టినా పిలక వస్తుంది కదా, అరటి పిలక కూడా చేయొచ్చు కదా అని. కాదు, కంద పిలక ఎందుకు పెడతాము అంటే ఒక కంద కనుక తీసుకుని చిన్నది భూమిలో మీరు పెట్టినట్టయితే కింద ఇలా అన్నీ వచ్చేస్తాయి. బోల్డ్ అన్ని దుంపలు ఒకటేసారి అలా పెరుగుతూ పోతాయి. అంటే దాని అర్థం ఏంటి, సంతాన సౌభాగ్యం కలగడానికి కంద ఒక ప్రతీక. అందువల్ల కంద పిలక పెట్టడం అంటే అర్థం. అందుగురించి వివాహం అయిన తర్వాత అప్పగింతల సమయంలో మనం కంద అనేది చిన్న కంద దుంప ఒడిలో వేసి మనం బియ్యం కట్టేటప్పుడు తప్పనిసరిగా వేస్తాం. అది ప్రతి ఇంటికి ఆచారంగానే చూస్తారు. దాన్ని తీసుకొని వచ్చి అలా పారేయకూడదండి. తెలియని వాళ్ళు ఏంటంటే అదేదో వండుకోవడానికో దేనికో అనుకుంటారు, అలా చేయకూడదు. దాన్ని తప్పనిసరిగా ఒక చిన్న కుండీలో అయినా పెట్టుకుని ఉంటే ఇలాగా శ్రావణ మాసానికి ఆ చెట్టు వస్తుంది. ఆ పిలక వచ్చిన తర్వాత ఆ పిలకకి మనం చక్కగా పూజ చేయాలి. అష్టోత్తర శతనామావళితోటి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ ఆ కంద పిలక పూజ చేసుకుంటాం. అయితే ఇది దేనికోసం చేస్తారు అంటే సంతానం కోసం చేసేటువంటిది. దీనికి ఒక చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి. ఆ కథలన్నీ కూడా ఎందుకు కథ రూపంలో చెప్తాము అంటే అందరికీ సులభంగా అర్థం అవ్వడం కోసం అని. కానీ ఇప్పుడు వాళ్ళకి అందరికీ కథలు చెప్పక్కర్లేదండి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చెప్తే తప్పనిసరిగా ఆ తీసుకొచ్చుకుంటారు. ఇంకా ఇంకో కొత్త విషయం ఏంటంటే కంద పిలక ఇంట్లో ఎవరూ పెట్టుకోవట్లేదు. లత, నువ్వు నవ్వేస్తున్నావు, నిజం చెప్పాలంటే తీసుకొచ్చేసుకో, కొనుక్కుంటున్నారు, బయట అమ్ముతున్నారు కూడా. నిన్న నేను అమెజాన్లో చూడంగానే వాడు కంద పిలక అని పెట్టాడు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగ పిలకలను కూడా అమ్ముతున్నారు కాబట్టి సనాతన ధర్మ సాంప్రదాయాలని పెంపొందించడానికి అన్ని రకాల సాంకేతికంగా కూడా మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి
కందపిలకను తీసుకొని వచ్చి పోలాల అమావాస్య రోజు ఆ ఇంట్లో పెట్టి, ఒకవేళ సంతానం ఉన్నది కదండి ఇంకా మాకెందుకు అని అంటే, సంతాన అభివృద్ధి కోసము, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసము, దాంపత్య సుఖం కోసము, ఇంట్లో ఎటువంటి కలహాలు లేకుండా ఉండడం కోసము, ఇవన్నిటి కోసం 30 రోజులు చక్కగా చేసుకున్నటువంటి పూజలన్నీ ఆ చివరి రోజు ఆ అమావాస్య రోజు అమ్మవారిని పెట్టుకుని ఆ కలా కందపిలకను పెట్టుకుని దండం పెట్టుకుని చక్కగా ఒక పసుపుట్టు ఒత్తిని ఇలా 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 అనుకుంటూ వెళ్ళినట్టయితే దాన్ని మనం దంజన్లాగా వేయచ్చు. దాంతోటే పూజ చేయాలండి. దాన్ని కనుక గోడకి పెట్టి ఆ పక్కన చక్కగా మీరు ఆ కందపిలకను పెట్టుకుని ఓ పక్క తులసి చెట్టు పెట్టుకుని మధ్యలో లక్ష్మీదేవి యొక్క ఫోటో పెట్టుకుని పూజ చేసుకుని ఆ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అందరి పిల్లల పేర్ల మీద చక్కగా బట్టలు అక్కడ పెట్టి పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఈ బట్టలు వినాయక చవితి రోజు వేసుకుంటారండి పిల్లలు. అందుకని అలా పెట్టిన తర్వాత అందరికీ తోరాలు ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళకి ఆ తోరాలను కూడా వేయడం అనేది ఇక్కడి సాంప్రదాయంగా పాటిస్తున్నటువంటిది. ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంత ఆచారాలని అలాగే మనం అక్కడ ఉండేటువంటి పద్ధతులను కూడా పాటించడం అనేది మన హిందూ సంప్రదాయంలో వస్తున్నటువంటిది. ఈ రకంగా చక్కగా పోలాల అమావాస్యని ఆనందంగా చేసుకునేటువంటిది. శ్రావణ మాసంలో అన్ని పూజలు ఆనందమైనవే, ఇది ఇంకా ఆనందంగా ఉంటుంది. పోలాల అమావాస్య గురించి వినూత్నంగా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది కోటి వరాల వరలక్ష్మి ప్రత్యేక చర్చా కార్యక్రమం. సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కుటుంబంలో ప్రతి ఆడపడుచు చారమతీదేవి అవ్వాలని కోరుకుంటూ అందరికీ శ్రావణ మాస శుభ ఘడియలు శుభాకాంక్షలు. చూశారు కదండి, ఇది కోటి వరాల వరలక్ష్మి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మీ అందరి ఇంట్లో కూడా ప్రతి ఆడపడుచు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు, ప్రతి మహిళామూర్తి కూడా ఒక చారమతీదేవి అవ్వాలని, ఓ మంగళగౌరీ దేవి అవ్వాలని అందరినీ ఆకాంక్షిస్తూ అందరికీ శ్రావణ మాస ప్రత్యేక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం.